వద్దు. మీరు ఎప్పుడు కూడా మూర్ఖులతో మాట్లాడనే ప్రయత్నం మీరు చేయకండి. బుద్ధిహీనులతో మాట్లాడి ఆ తర్వాత ఆ మాటలకు అనవసరమైనటువంటి మానసికంగా మీరు కృంగిపోయి నలిగిపోయి బాధపడి ఎందుకు చెప్పండి? ఎవరెవరికి ఎలా ఎలా సమాధానాలు చెప్పాలో తండ్రిగా ఆయన చూసుకుంటాడు. ఇంకా మంచి మాట బైబిల్లో ఏమంటాడు అని అంటే, నీ భక్తి ఎదుటివాడిలో భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు భక్తిగా ఉన్నావా? నీకున్న భక్తిని బట్టి ఎదుటివాడిలో గజగజ వణుకనేది వాడిలో రావాలి. నీ తీసుకొస్తాను కదా, దేవుడిచ్చే అభయం. నీ భక్తి ఎదుటివాడికి అది భయం అంటే చెప్పవలసింది లేదు, చెప్పవలసిన అవస్థ లేదు. 141 కీర్తన మంచి మాట అంటాడు అక్కడ కూడా దీని గురించి. ఎందుకంటే ఇదంతా కూడా ఎక్కువకాలం బ్రతకాలి కదా, మరి దీర్ఘాయుష్ కావాలి కదా. ఆ దీర్ఘాయుష్కు దేవుడు చెబుతున్న ఒక చక్కటి టానిక్ అనుకోండి, ఒక బలం అనుకోండి, ఒక రహస్యం అనుకోండి. ఏమో 141 3వ వచనం, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు. ఏంటండి ఈ మాట? ఏమంటే ఇదేంటి ఒక భక్తుడు చేసే ప్రార్థన అండి. ఏమంటే మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు, మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైనా ఏ రోజైనా మీరు ఈ ప్రార్థన చేశారా? ఈ ప్రార్థన చేశారని వాళ్ళు చేయొద్దని చూద్దాం. ఏం మాట మళ్ళీ చదువుదాం. దేవా నా నోటికి కావలి ఉంచయ్యా. లేదు, మనం చేసాం. మనం ఏమని చేసామంటే, అయ్యా నా పడక చుట్టు కావలి పెట్టయ్యా అంటాడు. మరి నాలుక సంగతి నోటి సంగతి ఏంటి? అది బాగానే ఉందా? నీ పడక చుట్టూ నీ ఇంటి చుట్టూ బంగారు దూతలు పంపి కంచెగా నాటమని అడిగావు, కానీ దేనికి కావాలి కావాలి? నీ నోటికి కావాలి కావాలట. రెండు, నా పెదవులకు కాపు పెట్టు అన్నాడు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. నీ నోరు నీ నాలుక ఈ రెండు చాలా డేంజర్. కారణం ఏంటంటే నీ ఆయుష్ను తినేసేవి, నీ ఆరోగ్యాన్ని తినేసేవి, నీ ప్రశాంతతను పోగొట్టేవి, నీకు నెమ్మది లేకుండా చేసేవి, నిన్ను చావుకు తీసుకొని వెళ్ళేవి, అనేకమైన శ్రమల్లోనికి నిన్ను నడిపించేవి. ఏంటండి నాలుకకు ఎంత ఉందా? చాలా ఉంది, నాలుకకు చాలా ఉంది. ఏదైనా నోరు నోటి మాట. అందుకే భక్తుడు, అయ్యా నా నోటికి కావలి పెట్టయ్యా, నా పెదవులకు కాపు పెట్టయ్యా అని ఆయన వేడుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, నోటిని నాలుకను కాచుకొనివాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు కనుక. అంటే నీ ప్రాణం నిలవాలి కదా, బ్రతకాలి కదా, అది కూడా మేలు పొందుకుంటూ బ్రతకాలి కదా, సంతోషంతో ఉండాలి కదా, అనేక సంవత్సరాలు జీవించాలి కదా. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి నాలుకను కంట్రోల్ చేసుకో. ఒక్కసారి కాదు, ఎప్పటికీ, లైఫ్ లాంగ్. నీ నాలుకను అదుపులో పెట్టుకున్నంత వరకు, అనవసరమైన మాటలు మాట్లాడనంత వరకు, కపటపు మాటలు మాట్లాడనంత వరకు, చెడ్డ మాటలు పలకనంత వరకు నీకు డోకా ఉండదు అన్నాడు. నీకు ప్రాబ్లం లేదన్నాడు. దేవుడు చెప్పిన రహస్యం వంటిది.